హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సారీ ఫర్ లేట్ రివ్యూ. రీసెంట్ గా మన ఛానల్ స్ట్రైక్ లో పడ్డది, కాపీరైట్ స్ట్రైక్ లో. సో రివ్యూకి వచ్చేస్తే, ఈ సంక్రాంతికి ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ గుంటూరు గారం. అంటే ఫస్ట్ అంటే ఫస్ట్ కాదు, పెద్ద మూవీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా బిగ్ స్క్రీన్లు ఇచ్చారు కదా. సో మరి మూవీ విషయంకి వస్తే, స్టోరీ పరంగా ఓకే ఓకే. మహేష్ బాబు యాక్టింగ్ అయితే దీనిలో ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. మిగతా యాక్ట్రిస్ట్ అంటే క్యారెక్టర్ తగ్గట్టు ఏదో సోసోగా అతికించినట్టు ఆర్టిఫిషియల్గా ఉంది, కానీ దీంట్లో అయితే మహేష్ బాబు గారు చాలా బాగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఏ మూవీలో లేనంత ఎనర్జీ, ఏ మూవీలో చేయనంత డ్యాన్స్ అయితే ఎరగ్గొట్టేశారని చెప్పుకోవచ్చు. కానీ అన్నీ బాగున్నా సరే, ఈ మూవీలో గుంటూరు కారం అనే టైటిల్కి జస్టిఫై అయితే నాకైతే కనిపించలేదు. ఎందుకంటే మూవీ అక్కడక్కడ కొన్ని సీన్లు, అక్కడక్కడ కొన్ని డైలాగులు ఏదో త్రివిక్రమ్ గారు లేకపోతే కొన్ని మహేష్ బాబు పాత సినిమాల నుంచి తెచ్చి అతికించినట్టు ఉంటుంది తప్ప ఫ్రెష్ కంటెంట్ అయితే కాదు. ఎందుకంటే ఆల్రెడీ స్టోరీ మనకు చాలా వరకు తెలిసిందే. సేమ్ ఒక ముక్కలో చెప్పాలంటే, అత్తరేంటి దారిద్లో అత్తని తేయడానికి హీరో వెళ్తాడు, గుంటూరు కారంలో మదర్ని తేయడానికి హీరో మన మహేష్ బాబు గారు వెళ్తారు, అంతే తేడా. అంతమించి ఆల్మోస్ట్ స్టోరీ అంతా ఒకేలా ఉంటుంది. ఇక మరి మూవీ సోసోగా నడుస్తుంది, కనీసం ఇంటర్వెల్ బ్యాంగ్లో అయినా గట్టి హైప్తో ఎండ్ చేస్తారనుకుంటే, మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ కాకుండా నార్మల్గా అయితే ఎండ్ చేశారు. పోనీ సెకండ్ హాఫ్ అయినా బాగుంటుంది అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా అలా అలా సాగదీశారు. మూవీలో మెయిన్ పాజిటివ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది మన మహేష్ బాబు గారే. ఎందుకంటే తన యాక్టింగ్తో అండ్ తనున్న స్కిల్స్తో అయితే మూవీని సింగిల్ హ్యాండ్తో నడిపించారు, అది దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు మనం చూసాం, ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు చూసిన సినిమాల్లో మహేష్ బాబు గారి స్టైల్గా కొంచెం నీట్గా ఉంటారు, దీనిలో మాత్రం ఊర మాస్ లుక్లో అండ్ చాలా ఎనర్జెటిక్గా డ్యాన్స్ ఇన్ఫ్యాక్ట్ ఏ మూవీస్లోనే అంత బాగా ఈ మూవీలో చేశారు. ఇన్ఫ్యాక్ట్ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే, నాకు ఒక్క మహేష్ బాబు గారు తప్ప మూవీలో ఎవరు కూడా జస్టిఫై అవ్వలేదని కనిపిస్తుంది. ఎందుకంటే ప్రకాష్ రాజు గారు ఉన్నారు, అతని క్యారెక్టర్ తగ్గట్టు అతనికి హైప్ అయితే పడలేదు. జగపతి బాబు గారు ఉన్నారు, అతన్ని కరెక్ట్గా వాడుకోలేదని నా ఫీలింగ్ అనే కాదు, మూవీ చూసిన వాళ్ళందరికీ అలాగే అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీనాక్షి చౌదరి గారిని పెట్టారు, క్యామియర్ రోల్ అయినా సరే ఆవిడకు ఒక క్యారెక్టర్ లేదంటే ఆవిడకున్న ప్రిఫరెన్స్ ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపిస్తుంది. సో మరి మహేష్ బాబు గారు నెక్స్ట్ సక్సెస్ గురించి చాలా వెయిట్ చేయాలి, ఎందుకంటే SSMB 29 మన రాజమౌళి గారితో అదొక 3-4 ఇయర్స్ గ్యారంటీ పడిపోద్ది. ఎందుకంటే అదొక అడ్వెంచర్ మూవీ అని ఆల్రెడీ చెప్పారు, అంటే కొన్ని కొన్ని లొకేషన్స్లో కొన్ని కొన్ని సీన్స్ కాబట్టి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేయాలి నెక్స్ట్ హీట్ కోసం. సో దట్స్ ద రివ్యూ ఆఫ్ ద గుంటూరు కారం. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేసి చెప్పండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.